ఉద్యోగ కల్పనపై సవాల్ చేస్తే కేటీఆర్ చర్చకు భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ కాకిలేకలతో ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ వీసీల నియామకం ఎప్పుడు చేస్తారో చెప్పాలని అన్నారు. మల్కాజ్గిరిలో సఫీల్గూడ పార్కులో రామచంద్రరావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల్ని అభ్యర్థించారు. ఎక్కడైతే పట్టభద్రులు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్ రిటైర్డ్ అందరూ కూడా వాకింగ్ చేస్తారో ఇక్కడ ప్రచార నిమిత్తం రావడం జరిగింది. ఒక మంచి స్పందన భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని మొదటి ప్రాధాన్యతలోనే గెలిపించాలని చెప్పేసి కూడా వాళ్ళ సంకల్పం కనబడతా ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేశాను. సవాల్ నేను చేయలేదు, వాళ్ళు చేశారు. నేను ఆ సవాల్ని స్వీకరించి నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు వచ్చాను. అక్కడ కేటీఆర్ గారు రాలేదు కానీ నాకు ట్వీట్ చేశారు, నేను రాలేకపోతున్నాను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది, ఉద్యోగాల వివరాలు తీసుకుంటున్నాను అందుకే రాలేదని చెప్పారు. నేను కేటీఆర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, 2 కోట్ల ఉద్యోగాలు మీరు పక్కన పెట్టండి. ఈ రాష్ట్రంలో 120,000 ఉద్యోగాలు ఇస్తుందనే మాట ఎవరన్నారు అంటే మీరు అన్నారు. సరే ఇంటికో ఉద్యోగం చెప్పారు, నేను అది కూడా అనట్లేదు.